హాయ్ గాయ్స్, నేను మీరాజ్, మీరు చూస్తున్నారు రాజ్ టెక్ టూల్స్. గాయస్, ఈరోజు మన వీడియోలో మీ యూట్యూబ్ ఛానల్ వీడియోస్కి కామెంట్స్ని ఎలా డిజేబుల్ చేయాలి, తిరిగి ఎలా రీఎనేబుల్ చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. గాయస్, దానికోసం అయితే మీకు కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ అవసరం లేదు, మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఒకటి సరిపోతుంది. గాయస్, ఇప్పుడు మీ మొబైల్లో ప్లేస్టోర్ యాప్ని ఓపెన్ చేసి వైటి స్టూడియో అనే యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేయండి. గాయస్, ఈ యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ యూట్యూబ్ ఛానల్కి ఏదైతే జీమెయిల్ ఇచ్చారో అదే జీమెయిల్ తోటి మీరు యాప్కి లాగిన్ అవ్వాలి. గైస్, నేను యాప్కి ఆల్రెడీ లాగిన్ అయిపోయాను, యాప్ని కూడా ఓపెన్ చేస్తున్నాను. గైస్, ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ వీడియో పైన మనకి పెన్ సింబల్ ఎడిట్ సింబల్ ఉంది కదా గైస్, దానిపైన ట్యాప్ చేశాను. ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే వచ్చాయి, బేసిక్ ఇన్ఫో, అడ్వాన్స్ సెట్టింగ్స్ అని. గైస్, ఇక్కడ సెకండ్ వన్ మనకి అడ్వాన్స్ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసి స్క్రాల్ చేసుకుంటే ఎందుకు వస్తే మనకి కమెంట్స్ అని ఉంది, దాన్ని ఆన్ చేసి ఉన్నాయి. డిజేబుల్ చేయాలంటే ఆపేయాలి గైస్. ఆపేసి ఇక్కడ టాప్లో సేవ్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే మనకి ఈ వీడియోస్కి కమెంట్స్ అనేవి డిజేబుల్ అయిపోతాయి. గైస్, ఇప్పుడు మళ్ళీ కమెంట్స్ని రీ ఎనేబుల్ చేయాలంటే మళ్ళీ ఆ పెన్ సింబల్ పైన ట్యాప్ చేసి అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆన్ చేస్తే మనం కమెంట్స్ని ఇక్కడ సేవ్ చేసేస్తే మనకి తిరిగి వీడియోకి మన కమెంట్స్ అనేవి రీఎనేబుల్ అవుతాయి. గైస్, ఈ విధంగా మీ యూట్యూబ్ ఛానల్ వీడియోస్కి కమెంట్స్ని డిజేబుల్ చేయొచ్చు. గైస్, ఈ వీడియోకి ఇంతే. గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.